ఈ కెమెరా దేవునికి వాడాలి, నీ కళ దేవునికి వాడాలి. నిజమండి, ఎంతోమంది దగ్గర కెమెరాలు ఉంటాయి, ఎంతోమంది దగ్గర మంచి మంచి ఫోటోగ్రాఫర్స్ ఉంటారు మనోళ్ళు. ఒక్కరోజు వచ్చి అన్నయ్య మీ మీటింగ్లో మేము ఫ్రీగా ఫోటోలు తీస్తామండి, ఈ సెమినార్లో ఎక్కడో కెమెరా పెట్టి అక్కడో కెమెరా అక్కడ ఎప్పుడైనా కొట్టారా కెమెరామ్యానే మనోళ్ళు? అవి స్టూడియోలో డబ్బులకు వాడుకుంటాం తప్ప మీకు ఎప్పుడు వాడము మీ దిక్కున్నోళ్ళతో చెప్పుకోండి, బాధపడకండి, ఒరిజినల్ ఇది. నిజమండి, దేవునికి కాకుండా ఎందుకు నీ టాలెంట్? నేను నాకు ఎన్ని సినిమాలకు వచ్చింది తెలుసా? ఎంతోమంది నన్ను పాటలు వాయించమని అడుగుతారు తెలుసా? పాట నేను వాయిస్తే లక్ష రూపాయలు తెలుసా? ఒక సీడీకి నేను 6 పాటలు వాయిస్తే నాకు ఒక అతను అన్నాడు, అన్నయ్య మీకు ఎలాగైనా 2 లక్షలు ఇస్తాను అన్నయ్య, దయచేసి అన్నయ్య మీరు పాటలు వాయించండి అంటే నేను ఏమనుకున్నాను, చిచ్చి 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 నా టాలెంట్ ఏదైనా ఈ పాట దేవుడికే వాడేయాలి తప్ప ఎవరెవరికో నేను ఎందుకు వాడడం అని అనేసి. డబ్బులు వస్తాయి చీచూని అతనికి వాడదామా? చే వద్దు. చూసారా, మీ కళ, మీ అవయవాలు, మీ వస్తువులు, మీ కరెంటు, మీ టీవీ, మీ ఏవైనా సమస్తమును దేవుని నిమిత్తమేనట. ఆయన బట్టి ఆయన నిమిత్తము దేవుడు సృజించాడట. కనుక ఈరోజు నుండి మీరు ఒకటే అనుకోండి, ఏవైనా ముందు ఇవి దేవునికి ఇవ్వాలి. అపొస్తలుల కార్యములు 4:32, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయు గలవారై ఉండిరి. ఎవడును తలకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు సమిష్టిగా ఉండను. వారికి కలిగినది ఏది తనదని అనుకోలేదండి. అదండి ఇదే ప్రసంగం అండి, వాళ్ళకి అర్థమైపోయింది. మీకున్నవన్నీ ఇవన్నీ దేవునికే ఇవ్వండి. అంటే దేవునివి దేవునికి చెల్లించండి అని ఎందుకు ఇక్కడ రాయబడింది అంటే, మీరు ఏది కొనుక్కున్నా మీకు ఒకటి అర్థమైపోవాలి, అయితే ఇది మనం దేవునికి ఇవ్వాలా. స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే. స్వర్గాన్ని ఇస్తాడు నీకు దేవుడే, సర్వాన్ని ఇస్తావా నీవు అందుకే.